ఇంతకాలానికి మంచి శరీరంతో కండతో ఉన్నటువంటి ఒకానొక ప్రాణి ఆకాశంలో ఎగురుతోంది అని ఇహ మింగడానికి సిద్ధపడిందిట. ఎవరికైనా ఆహారం దొరక్క దొరక్క బాగా దొరికితే భలే సంతోషం కదా. పైగా ఇంత ఆహారం. అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామి అహమాసిత యదం హిమే మహత్సత్వం చరస్య వశమాగతం. ఎన్నాళ్ళకి ఆకాశంలో నేను ఇక్కడ ఉన్నాననే విషయం తెలియక ఎవరో అమాయకుడు ఎగురుతున్నాడు. వాడు కూడా పెద్ద కళేబరంతో ఉన్నాడు. అంటే మంచి ఆహారమే దొరుకుతోంది. ఇహ వీడిని పట్టుకుని వీడంతం తేలుస్తాను, వీడిని మింగేస్తాను అనుకున్నది. ఆకాశంలో మహావేగంగా ఎగురుతున్న హనుమంతుని ఛాయ నీళ్ల మీద ఉంది కదా, ప్రారంభంలో చెప్పుకున్నాగా. దశయోజన విస్తీర్ణ త్రింశద్యోజన మాయత ఛాయా వానరసింహస్య జలే చారుతరా భవత్తు. 10 యోజనముల పొడవు 30 యోజనముల వెడల్పుతో ఉంది నీడ. ఆ నీడని ఈ పేడాకారిని టక్కన పట్టేసుకుంది. మంచి వేగంగా ఎగురుతున్న హనుమంతుడు ఓ కొండకి తగులుకున్న మేఘం ఆగిపోయినట్టు ఆగిపోయాడు. ఇదేమిట్రా, ఇంతవరకు చురుకుగా ఆకాశంలో చకచక గరుత్మంతుడిలా ఎగిరిపోతున్నాను, వాయువేగంతో వెళ్ళిపోతున్నాను, మనోవేగంతో వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు హఠాత్తుగా నా వేగం కుంటుబడిపోయింది, పైగా మహానౌరివ సాగరే అంటారు వాల్మీకి మహర్షి. సముద్రంలో వేగంగా వెడుతున్నటువంటి ఒక ఓడ ఏ కొండకో తగిలి ఆగిపోయినట్టు ఆగిపోయాడనమాట. పెద్ద గాలికి మేఘం ఆగిపోయినట్టుగా ఆగిపోయాడు. ఎవరు నన్ను పట్టుకున్నది, ఈ నా వేగం కుంటుపడ్డానికి మూల కారణం ఏమిటి అని ఆకాశంలో నుంచి ఆయన కిందకి చూశాడు. నీళ్లల్లో నుంచి అప్పుడే పెద్ద కళేబరంతో సింహిక వస్తోంది. భయంకరాకారిణి, నల్లని జుట్టు. దానికి ఈ జుట్టు ఏతాకులు నెత్తి మీద పెట్టినట్టు ముళ్ళు పెట్టినట్టుంది. అటువంటి నల్లని జుట్టుతో మహా భయంకరాకారంతో పెద్ద పెద్ద కోరలతో ఆ సింహిక నీళ్లలో నుంచి పైకొచ్చింది. ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయః సతాం బుద్ధార్థతత్తేన సింహికాం మతిమాం కపిః. ఓహో, సుగ్రీవుడు చెప్పనే చెప్పాడు, మేమంతా దక్షిణం దిక్కుకు వెళుతున్నప్పుడు నాయనలారా జాగ్రత్తగా ఉండండి, లంకానగరానికి వెళ్ళేటప్పుడు దక్షిణ సముద్రం దాటాలి, ఆ సముద్రంలో సింహిక అని పేరు కలిగిన ఒక రాక్షసి ఉంది, అది ఛాయాగ్రాహిణి భయంకరురాలు, అది పట్టుకుందంటే ఎవడు ఆకాశంలోకి ఎగరలేడు, అలా నీడ పట్టుకుని కిందకి ఆకర్షించి వాళ్ళని మింగుతూ ఉంటుంది అని హెచ్చరించాడు సుగ్రీవుడు ముందే. అదిగో అదే ఇది అనుకున్నాడు. ఇప్పుడు దీని అంతం చూడాలనుకున్నాడు. ఇంత పూర్వం ఉన్నదేమో సురస కాబట్టి నాగమాత గనక దాన్ని కేవలం గౌరవించి వదిలేశాడు. ఇది అలా కాదు, నిజంగా ప్రజల్ని జీవుల్ని పీడించే భయంకరురాలు, హింసాపరాయణురాలు, నీచురాలు కాబట్టి దీన్ని మాత్రం వదలరాదు, పాపాత్ముల్ని క్షమించకూడదు, అందుకని చంపడానికే సిద్ధపడ్డాడు. కిందకి చూశాడు, అది అమాంతంగా నోరు తెరవడం మొదలెట్టింది. ఓహో అనుకున్నాడు ఈయన. ఈయన కూడా శరీరం విపరీతంగా పెంచాడు. ఈయన పెద్ద కళేబరం పెంచాడు, అది నోరు తెరవడం మొదలుపెట్టింది. లాగి నోట్లో వేసుకోవాలంటే నోరు పెంచాలిగా, బాగా నోరు పెంచడం మొదలెట్టింది, వేలంపాట పెంచినట్టుగా. ఈయన దాని నోరు పెంచే కొద్దీ ఈయన శరీరం పెంచాడు. ఇక్కడే ఉందో టెక్నిక్, వాల్మీకి ఇక్కడ చెప్పడం. ఎందుకంటే ఇక్కడ చెప్పంది ఇంకో చోట మనం తెచ్చుకోవాలి గనక, అందుకని చెబుతాను. పద్మపురాణంలో ఈ రహస్యం ఉంటుంది. బ్రహ్మదేవుడు సింహికని ఆయుధాలతో ఎవరూ చంపకుండా వరమిచ్చాడు. ఎవరైనా సింహికని చంపాలంటే దాని లోపల ఉన్న ఈ మర్మాలున్నాయే, ఈ ప్రేగులు, వాటిని గోళ్లతో తెంపితేనే చస్తుంది. దాని కడుపులో ఉన్న కుడి ఎడమల్లో ఉన్న ఈ యకృత్తు, ప్లేహము, ఈ ప్రేగులు, ఆంత్రాలు, ఈ మర్మస్థానాలు చూచి చీల్చాలి. చూడాలంటే అది బాగా నోరు తెరవాలి, తెరవాలంటే ఈయన దాన్ని రెచ్చగొట్టాలి, అందుకని రెచ్చగొట్టడానికి అలా శరీరం పెంచాడు. ఈయన శరీరం పెంచే కొద్దీ అది కూడా బుట్టలో పడి ఆ అని నోరు తెరవడం మొదలెట్టింది. మీరు నేను తెరిస్తే నోరు పగులుతుంది, దానికి ఆ శక్తి ఉంది. బాగా నోరు విపరీతంగా విజృంభించి పెంచింది. ఆ పెంచుతున్నప్పుడు ఈయన కళ్ళు పెట్టి ఆ కడుపులోకి దృష్టిని ప్రసరింపజేసి చూశాడు. కడుపులో ఫలానా చోట్లున్నాయన్నమాట దాని ప్రాణస్థానాలు. బాగా పెంచు, నోరు తెరు అని ఇంకా శరీరం పెంచి తన దృష్టితో స్ఫూర్తిగా మర్మాలన్నీ పరిశీలించాడు. పరిశీలించి హఠాత్తుగా మళ్ళీ సంక్షిప్తం చేసుకున్నాడు తన శరీరాన్ని. ఓ బొట్న వేలంత అయిపోయాడు, అయిపోయి లోపలికి వెళ్ళిపోయాడు. అందుకే చెప్పాడు అక్కడ ఆయన, తతస్తస్య నఖైహి తీక్షణైహి మర్మాణ్యుత్కృత్యవానరః. దాని బాగా శరీరం పెంచనిచ్చి హఠాత్తుగా ఇందాకట్లాగే బొటన వేలంత శరీరం ధరించి దాని గొంతులో నుంచి కడుపులోకి వెళ్ళిపోయాడు. ఆ కడుపులోకి వెళ్ళగానే ఇందాక బాగా చూసుకున్నాడు కాబట్టి గోళ్లతోటి, పదునైన గోళ్లతోటి, మంచి కత్తుల్లో ఉన్నాయి, ఆ గోళ్లతోటి పట్ట 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 లోపల ఉన్న ప్రేగులు అవన్నీ తెంచి పారేశాడు, ముక్కలు ముక్కలు చేసి పారేశాడు అనమాట. ఒక్కసారి ఏ ఎలకైనా గోధుమ బస్తాల్లోకి దిగిందంటే ఇంకా చూశారో లేదో మీకు, ఓసారి నేను చూశాను గోధుమలు బాగా ఉన్నటువంటి బస్తాల్లో నింపబడిన గోధుమలు ఉన్నటువంటి ఒక గోడౌన్లోకి ప్రవేశించే ఎలకలు. ఆ బస్తాలన్నీ ముక్కలు ముక్కలండి, ఇంతంత ఇంత ముక్కల కింద కొరికి పారేసి మొత్తం గోధుమలన్నీ బయటకు వచ్చేలా చేసేసాయి. ఆ ఎలకలు అలా కొరికేస్తే తుక్కు తుక్కు అనమాట, అలా కొరికి పారేశాడు ఆయన, గోళ్లతోటి చీల్చి పారేశాడు దాని యొక్క ప్రేగులవి కూడా. ఆ తర్వాత పొట్ట చీల్చాడు, చీల్చి బయటకు వచ్చేసాడు, హఠాత్తుగా బయటకు వచ్చేసాడు అనమాట చీల్చి.